ముఖ్యంగా స్టేట్ లో లాండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ముందుగా వస్తే సెక్షన్ 144 సెక్షన్ గాని సెక్షన్ 30 గాని ఇష్టారాజ్యంగా అమలు చేస్తా ఉన్నారు నాకు ఒకటే అనిపిస్తుంది అదృష్టం 100 వెక్కిస్తే బుద్ధి పదవికి లాకెళ్ళింది అన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా అంటే మాకి రోడ్లు బాగలేవు లేదంటే మీ పరిస్థితి బాగలేదు అంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టదు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒకసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయపడి గురిచేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన నాయకుల మీద భౌతికలు అలాగే అలాగే తాడేపల్లి గూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ మీద శ్రీ శ్రీనివాస్ గారి మీద వారి ఇంటికి మీద దాడి ఇవన్నీ హర్షించేలాగా లేదు ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంతో సార్ మాట్లాడతారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు ఒక్క ఎదురు మాట్లాడరు ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అంతేగాని పదే పదే వచ్చి ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లాండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే డిస్టార్ట్ అయిపోయిందంటే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకుంది ఇంత దిగజారిపోయింది ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూ ప్రతి ఒక్కరిని బెదిరించేయడం నిజంగా చాలా అసహనం ఉంది దీన్ని ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి ఇది పదే పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతా ఉంది అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టుముయ్యామంటుందని నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టడాలు ఇవన్నీ ఎందుకు చేయాలి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పేది వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా విని ఒక నూతన పద్ధతిలో చేయకపోతే మటుకు ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అందుకని ప్రతి ఇంకొక అభ్యర్థన ఏంటంటే మాకు దయచేసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆపుకోకపోతే మటుకు మేము కూడా సహనాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఎందుకంటే మేము ఈ రోజుకి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇంకా పాపం నిన్న కూడా దారిలో చెప్తా ఉన్నారు ఆ కుర్రోళ్ళు ఎవరు ఇంట్లో నుంచి పారిపేరు వచ్చి మీరు మాట్లాడితే దాని గురించి నా క్యాడర్ కూడా చెప్పాను వాళ్ళు చూడమని చెప్పారు ఇష్యూస్ ఏంటని ఇది ఎక్కడ ఈ పద్ధతి మరాలి దీని మీద కూడా మేము ఒకటే ఏం చెప్పామంటే ఖచ్చితంగా దీనిని వీరిని అడ్డు ఆపు లేకుండా మీరే మిమ్మల్ని విన్నారు పేకాట క్లబ్లు స్థాయిలో ఉన్నారు వీళ్ళు ఆదాయం కావాలంటే పేకాట క్లబ్బులు కావాలి పేకాట క్లబ్బులు ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి ఉపాధి కల్పించి ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాట క్లబ్లను ప్రోత్సహించండి వాళ్ళకి లాండ్ వాళ్ళకి పోలీసు చాలా బలంగా ఉంది మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మీద దాడులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు ఫోన్ కాల్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది దీన్ని మన అందరూ సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని మేము మీకు తెలియజేసుకుంటాం అదే మనం చెప్పాను వాళ్ళకి భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను ఇంకొకటి గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది చాలా సున్నితమైన అంశం మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే
దాన్ని మేము చాలా ఆచితూ చే స్పందించాం. ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున అసలు పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది, 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పటి దాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించాలి లేదంటే మీరే చేశారు, నేను మేము ఎప్పుడు మాట్లాడలేదు, మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడి నరసింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయస్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళి మా కోటలా కట్టుకుంటారు, మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం రెండు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే విధానం ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో ఎవరికి అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గద్దోలేకి వస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గొంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లేదు. కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగా వెళ్తా ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చి అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన ఎవరు తప్పు చేసినా, అది హిందూ తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినానా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం. రామతీర్థంలోని రాముని వారి ఆలయంలో రాముని వారి విగ్రహాన్ని తల నరికేసి పడితే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలే కాదు. కానీ నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన, చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది. నేను చిన్న అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా వంద ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకే నేను ఒక నిర్ధారణకి రాలేను. పలానా రోజు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు. అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతో ప్రకటన వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మేము బాధ్యత ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంక వాళ్ళు ఇంకెంత బాధ్యతగా పడాలి? ఏమాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం, అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట, మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పదు అది. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ, నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరన్నా ఉంటే, ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని
మటన్ చెల్లికి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అనిష్టాలు కలిగిస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం మతం కంటే మానవత్వం గొప్పదని నేను నమ్మే సిద్ధాంతం నేను చాలా బలంగా నమ్ముతాం అది నేను పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దడి దారులు తిరిగి ఎవరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలు దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి. వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సెంటర్ల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు. మిగతా 100 ఏమైంది? పిఠాపురం ఎవరు చేశారు? అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు. లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదా ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించి మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేసారు సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారంట్ జైల్లో తిరుగుతున్నారు పిల్లలు. మరి ఇంకొక వైపు ఒక పాస్టర్ విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? జగన్ గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీనత వైఖరి, మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఉత్పన్నం ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణం. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి అధికార యంత్రాంగం మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలం అయ్యే పరిస్థితులు వస్తాయి, శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు మొన్న తిరుపతి పైసా తిరుమలకి వచ్చినప్పుడు కూడా ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి, మీరు దేవాలయాల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లో అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించిన పదే పదే తీసుకొస్తే నేను అది ఒకటే సంవత్సరం నేను ఆలోచిస్తా ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తే అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కడ్ నవాబ్ కొన్ని 100 ఏళ్ల క్రితం వాళ్ళ దారుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండింటే ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కాట్ నవాబు వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కాట్ నవాబు వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలాన చోట నుంచి ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలాన టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇండియా భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది. అది అలా చేసుకుంటే ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ, అంటే ఇందాక మేము దారిలో ఇందాక పిల్లల నుంచి చూస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు, అది ఒక ఆచారం.
గవర్నమెంట్ లో కమిటీలు మారిపోయి బోర్డులు మారిపోయి ఇష్టం వచ్చాక 15 రోజులు 10 రోజులు అంటే వాళ్ళ సౌకర్యం వాళ్ళకి విఐపిలకు లేదా ఇంకెవరికి అప్పీల్ చేయడానికి ఆచారాలను మంట కల్పిస్తారు అదే ఒక పీఠాధిపతులు గాని ఆద్వర్యంలో ఉంటే వాళ్ళు చెప్తారు ఎందుకు ఈ ముక్కోట ఏకాదశి రోజు తెరవాలి మిగతా రోజులు ఎందుకు తెరవాలి ఒక ఆచారం ఉంటుంది ఒక చర్చికి వెళ్తే మనం తలపైన ఇదేసుకుంటాం అది ఒక ఆచారం అది దానికి ఒక ఎందుకు ఇవాల్వ్ అయింది దానికి ఒక విధి విధానం ఉంటుంది అలాగే హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక ఆచారం చాలా నిర్దిష్టంగా ఒక ఒక ప్రణాళికతో చెప్పింది పీఠాధిపతులు కానీ సీయర్స్ కానీ అలాంటి వాటిని కాదని ఈ పొలిటికల్ గ్రూప్స్ అన్ని వచ్చి ఎండోమెంట్ బోర్డులో చేరిపోయి వాళ్ళ కమిటీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.